హాయ్ ఫ్రెండ్స్, గత వీడియోలో మనం భయం లేకుండా ఎలా మాట్లాడాలని నేర్చుకున్నాం అండ్ కొన్ని టిప్స్ కూడా దాని గురించి మనం తెలుసుకున్నాం. గత వీడియోలో మనం దాన్ని డిస్కస్ చేసింది మొత్తం పైన ఐ కార్డ్స్లో లాస్ట్ ఇన్ కార్డ్స్లో ఉన్నాయి. దాన్ని మీరు చూసి ఈ వీడియోకి రావచ్చు, లేకపోతే ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్, గత టాపిక్లో నేను భయం లేకుండా మాట్లాడడం అనే విషయం గురించి డిస్కస్ చేసినప్పుడు కొంతమంది నన్ను అడిగిన విషయం ఏంటంటే, నేను భయం లేకుండా మాట్లాడతాం బ్రదర్, కానీ స్టేజ్ ఎక్కేటప్పుడు లేకపోతే ఒక 10 మంది ఉన్న చోట, ఒక క్లాస్లో లేకపోతే ఒక సమూహం దగ్గర అంటే ఎక్కువ మంది ఉన్న చోట మనం వెళ్ళి మాట్లాడాలి అంటే ఒక రకమైన భయం వేస్తుంది బ్రదర్ అంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో తయారు చేయడం జరుగుతుందన్నమాట. ఈ వీడియోలో స్టేజ్ ఫియర్ని ఎలా పోగొట్టుకోవాలి, తర్వాత వీడియోలో ఎలా మాట్లాడాలి అనే చెప్తాను. ఈ వీడియోలో స్టేజ్ ఫియర్ని పోగొట్టుకోవడానికి ముందు మన ఆలోచన విధానం ఎలా ఉండాలి అన్న దాని గురించి నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో. స్టేజ్ ఫియర్ అనే కాదు, మీరు క్లాస్లో ఉండి మీ లెక్చరర్ లేకపోతే మీ టీచర్ వచ్చి మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు కానీ, మీ టీచర్ మిమ్మల్ని లేపి ఏదైనా అందరికి చెప్పన్నప్పుడు, మీకు వచ్చిన విషయాన్నే 10 మంది చెప్పమన్నప్పుడు మీరు భయపడుతుంటారు కదా. లేకపోతే ఒక మైక్ ఇచ్చి ఏదైనా మాట్లాడమన్నప్పుడు మీరు అందరి ముందు భయపడుతుంటారు. ఈ భయాన్ని ఈ వీడియోతో మీరు పోగొట్టుకోండి. ఈ వీడియోతో పోతుందా అంటే పోవచ్చు, పోకపోవచ్చు. ఎందుకంటే నేను చెప్పేది జస్ట్ వర్డ్స్, మీరు ఇక్కడ ఆలోచించాలి, మీరు దృఢంగా ఆలోచించాలి. మీరు చేయగలరు, మీరు ఎందుకు చేయలేరు, మీరు చేయగలరు కాబట్టి మీరు ఆలోచించండి. మీ సత్తా ఎక్కడి వరకు ఉందో మీరు తెలుసుకోండి. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్. అసలు స్టేజ్ ఫియర్ ఎందుకు వస్తుంది భయ్యా అంటే, మనలో ఉండే భయం. భయం అని ఎందుకు వస్తుంది, దీనికి పర్ఫెక్ట్ రీజన్ అంటూ మీరు కూడా చెప్పలేరు. ఎందుకంటే మీరు వెళ్తుంటారు, ఎవరైనా సడన్గా మీకు మైక్ ఇస్తారు ఏదో ఫంక్షన్లో, మీకు మైక్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, దాన్ని పట్టుకుంటారు. పట్టుకొని ఏమైనా మాట్లాడమన్నప్పుడు ఏం మాట్లాడలేదు, నాకెందుకు ఇచ్చారు మైక్ అనేసి ఒక కంగారు వస్తుంది. కానీ మీకు ఒక భయం వస్తుంది, కానీ ఆ భయానికి రీజన్ ఏంటి తెలుసా, మీరు పర్ఫెక్ట్ కాదని మీరు భావించరు. మీరు పర్ఫెక్ట్ కాదని మీరు ఎందుకు భావిస్తున్నారు, మీరు పర్ఫెక్ట్ అని భావించినప్పుడే మీరు గట్టిగా మాట్లాడగలుగుతారు, మిమ్మల్ని మీరు సమాజానికి ప్రూవ్ చేసుకోగలుగుతారు, మిమ్మల్ని మీకు మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారు. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మీరు మాట్లాడేది కరెక్టా కాదా, మీరు మాట్లాడే ఏ విషయమైనా అది కరెక్ట్గా మీరు మాట్లాడగలుగుతున్నారా, మీ మనసులో ఉన్న విషయం కరెక్టేనా అని మీరు అది కరెక్ట్ అని నమ్మగలిగితేనే మీరు 10 మందికి దృఢంగా చెప్పగలుగుతారు, మీ మాటతో వారిని ఆకర్షించగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనసులో ఉన్న ఆ మాట ఏంటో మీరు దృఢంగా నమ్మాలి, ఆ మాటని మీరు గట్టిగా పట్టుకోవాలి. అర్థమైందా, మీ మనసులో ఉన్నది కరెక్ట్ అయితేనే మీరు మాట్లాడండి. కరెక్ట్ అని మీరు భావిస్తేనే, కరెక్ట్ అయితేనే కాదు, కరెక్ట్ అని మీరు భావిస్తేనే మాట్లాడగండి, మాట్లాడగలుగుతారు, మాట్లాడి 10 మందిని ఆకర్షించగలుగుతారు ఎక్కడైనా. ఇంకేంటంటే, చాలామందికి స్టేజ్ ఎక్కించేస్తున్నాం మనం, వాళ్ళని స్టేజ్ ఎక్కించినప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, లైక్ స్టేజ్ మీదకి వెళ్ళాలి, అయ్యో నేను ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళాలి, అక్కడ ఏం చెప్తారో ఏంటో, ఇంకా పెద్దలు ఉన్నారు, పెద్దవాళ్ళు అందరూ కూర్చున్నారు, ఏం మాట్లాడాలి అనుకుంటారు. నేను చెప్పాను గత వీడియోలో, నేను చెప్పాను ఏంటంటే, ఎంతమంది ఉన్నా నువ్వు అప్పుడు మాట్లాడుతున్నావంటే నువ్వే ప్రాధాన్యం. అర్థమవుతుందా, నువ్వే ప్రాధాన్యం కాబట్టి ఎంతమంది ఉన్నా దే ఆర్ నథింగ్, వారు ఉన్నా లేనట్టే, వాళ్ళు కొయ్య బొమ్మల్లా ఉన్నట్టే అనమాట. ఎందుకంటే నీ చేతికి మైకిస్తున్నారు, నువ్వు మాట్లాడు అంటున్నారు, లేకపోతే 10 మందిలో, 40 మందిలో, 100 మందిలో, 1000 మందిలో మిమ్మల్ని నిలబెడుతున్నారంటే మీరక్కడ ప్రాధాన్యం, మిగతా వాళ్ళందరూ నథింగ్. మీరు చెప్పేది వాళ్ళు వింటారు కాబట్టి మీరేం చేయాలంటే ధైర్యంగా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత చాలామంది, అయ్యో ఇప్పుడు స్టేజ్ ఎక్కిస్తున్నారు కదా, ఎలా స్టార్ట్ చేయాలి, హౌ టు స్టార్ట్ ఇట్ అని చాలా ఆలోచిస్తారు కదా. నేను కూడా అలాగే ఆలోచిస్తుండేవండి, అయ్యో ఇప్పుడు స్టేజ్ ఎక్కిస్తున్నారు, స్కూల్ ఉండేటప్పుడు స్టేజ్ ఎక్కిచ్చేస్తున్నారు, ఏం మాట్లాడాలి, ఎలా అడ్రస్ చేయాలి. స్టేజ్ ఎక్కగానే, నా పేరు ఇది, నేను ఈ క్లాస్ చదువుతున్నాను, లేకపోతే నేను ఇది చేస్తున్నాను, ఇక్కడ స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ, సభాధ్యక్షులకి, వాళ్ళకి, వీళ్ళకి నమస్కారం పెట్టి అప్పుడు మన స్టేజ్ మీద మన స్పీచ్ స్టార్ట్ చేసేటప్పటికి వాళ్ళకున్న ఓపిక కూడా పోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అన్న దాన్ని పక్కన పెట్టేయండి, మీరు అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలి అనే విషయాన్ని ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకోండి. అర్థమవుతుందా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీరు ఎవరో తెలియని ప్లేస్కి వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్ళి మీ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చేయండి. ఎందుకంటే అది మీ గురించి మీరు చెప్పడం చాలా ఈజీ, నా ఇప్పుడు నేనున్నాను, నా పేరు సువర్ణరాజు, సంథింగ్ సంథింగ్ అని చెప్పడం నాకు చాలా ఈజీ కదా, నేను వెళ్తాను అక్కడ నిలబడి నా గురించి చెప్పేసి ఆ తర్వాత నా స్పీచ్ని మొదలు పెడతాను. లేకపోతే అందరూ మీ వాళ్ళే ఉన్నారు, మీ క్లాస్మేట్స్ ఉన్నారు, లేకపోతే మీ లెక్చరర్సే ఉన్నారు, అందరికీ తెలుసు మీరు అన్నప్పుడు మీరు వెళ్ళి ధైర్యంగా మీ స్పీచ్ని ఇచ్చి
ఆఫ్టర్ స్పీచ్ ఈ టైం ఇచ్చిన వాళ్ళకు ఎవరికో ఒకరికి మీరు థ్యాంక్స్ చెప్పండి. అర్థమవుతుందా? ఈ స్పీచ్కి వెళ్ళాలి. నేను పెద్ద పెద్ద వర్డ్స్ రాసుకెళ్ళాలి కదా. వర్డ్స్ రాసుకెళ్తేనే జనాలు మీ వెనక అట్రాక్ట్ అవుతారని ఒక ఆలోచన అయితే మీకు ఉండుంటుంది కదా. ఈరోజు దాన్ని డిలీట్ చేసేయండి. మీ డిక్షనరీలో నుంచి స్పీచ్లో మంచి మంచి వర్డ్స్ రాసుకెళ్తేనే ప్రజల్ని ఆకర్షించగలుగుతాం, లేకపోతే మనం ప్లస్ అవుతాం, పేదవాళ్ళు ప్లస్ అవుతారు. ఇట్లాంటి ఆలోచన మొత్తం తీసేయండి. ఎందుకంటే మంచి మంచి వర్డ్సే కాదు, మీరు ఒక్క మాట గుండె కత్తుకునే ఒక్క మాట, అది నార్మల్ మాట అయినా అయి ఉండొచ్చు. అది మీరు చెప్పే విధానంలో ఆ విధానం వాళ్ళకి నచ్చింది అనుకోండి, లేకపోతే మీరు చెప్పిన ఒక్క మాట అయినా టచ్ అయింది అనుకోండి, ప్రజల్లో లేకపోతే వినే వాళ్ళలో మీ స్థాయి ఎక్కడ ఉంటుంది, మీ స్థాయి ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎవరు దించలేరు. అర్థమవుతుందా? నేను పని వెళ్ళాలి, తెలుగులో మాట్లాడే, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో మాట్లాడాలంటే వెళ్ళి నేను గౌరవనీయులైన పెద్దలందుకు నమస్కారం, ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను అని స్టార్ట్ చేసి పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేసి మీరు స్పీచ్ ఇస్తేనే అందరూ అట్రాక్ట్ అవుతారని కాదు. మీరు మాట్లాడే ఎంత విషయమైనా, చిన్న విషయమైనా, అది గట్టిగా ప్రజల గుండెల్లోకి దూసుకెళ్ళిపోయేలా ఉండాలన్నమాట. దానికోసం పెద్ద పెద్ద పదజాలం వాడాల్సిన అవసరం లేదు. పదజాలం అనేది పెద్ద భయం. ఈ నేను వెళ్ళి అక్కడ ఏ పదజాలం వాడాలి? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారండి, చదువుకున్న వాళ్ళు వీడియో చూడొచ్చు, చదువుకోలేని వాళ్ళు వీడియో చూస్తుండొచ్చు. మీరు మీకు వచ్చిన స్లాంగ్లోనే మాట్లాడండి. అర్థమైంది? కానీ మీ ఎదుటిన్న వాళ్ళని ఎప్పుడు పట్టించుకోకండి. అర్థమవుతుందా? అలర మొక్కలే మీ ముందుకు వచ్చేవచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్సే మీ ముందుకు వచ్చి నవ్విస్తూ ఉండొచ్చు. కానీ మీరేం చేయాలంటే స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్, మీరేం చెప్పాలో ఆ విషయాన్ని మాత్రం తేల్చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు కూడా నేను చెప్పిన తర్వాత కూడా మీరు ఆలోచిస్తున్నారా స్టేజ్ ఎలా దొరుకుతుందని? నేను ఇలాగే ఆలోచించేవాడిని సంథింగ్ నిన్న స్టార్ట్ అయ్యేటప్పుడు. స్పీచ్ అంటే ఎలా అవ్వాలి, వెళ్ళి అక్కడ మాట్లాడాలన్నమాట, అదని ఇదని. ఎక్కడైనా స్పీచ్ ఇవ్వడానికి టైం దొరికిద్దా? స్కూల్లో డిబేట్స్ జరిగేటప్పుడు, లేకపోతే ఎలక్యూషన్స్ జరిగేటప్పుడు వెళ్ళి పార్టిసిపేట్ చేసేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను స్వచ్ఛ భారత్ గురించి ఒక డిబేట్కి వెళ్ళాను, ఒక ఎలక్యూషన్కి వెళ్ళాను. అక్కడ ఏంటంటే వాళ్ళు ఒక వారం నుంచి ప్రిపేర్ అవుతున్నారు, స్వచ్ఛ భారత్ అంటే ఏంటి, స్వచ్ఛ భారత్ ఎలా ఉంటుంది అని ఒక ప్రిపేర్ అవుతున్నారు. మా స్కూల్కి ఆ రోజు మార్నింగ్ వచ్చింది, నేను ఆ రోజు మార్నింగ్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాను అనమాట. ప్రిపేర్ అయ్యితే జడ్జెస్ అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడి వచ్చారు. వాళ్ళ స్పీచెస్ 4-5 పేజీలు ఉన్నాయన్నమాట. కానీ నేను వెళ్ళాను, జడ్జెస్ని అడ్రస్ చేస్తున్నాను అనమాట. నేను అంతా నార్మల్గా చెప్పి స్వచ్ఛ భారత్ అంటే ఏంటో నార్మల్గా మనకు వచ్చింది చెప్పి లాస్ట్లో అన్న, స్వచ్ఛ భారత్ అంటే భారతదేశం స్వచ్ఛంగా ఉండడు కాదు, ముందు నువ్వు నేను స్వచ్ఛంగా ఉండాలని జడ్జింగ్స్ పాయింట్ ఆఫ్ చేశా. అదేవిధంగా అలా పాయింట్ ఆఫ్ చేసినప్పుడు వాళ్ళు నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళే, ఎందుకంటే అబ్సల్యూట్గా వాళ్ళు దే టీచర్స్ ఆ టైంలో, కాబట్టి నాకంటే చాలా ఎక్కువ తెలిసిన వాళ్ళే. కానీ నేను వాళ్ళని అడ్రస్ చేయడం వల్ల వాళ్ళు నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. అర్థమవుతుందా? వాళ్ళు నాకంటే తక్కువ తెలిసిన వాళ్ళు కాదు. అర్థమవుతుందా? వాళ్ళకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు నేను కాదు. కాబట్టి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఆ విషయాన్ని గట్టిగా చెప్పాలి, దృఢంగా చెప్పాలి. ఓకేనా? ఫియర్ మొత్తం నీ ఆలోచనలోనే ఉంది, నీ చుట్టూరే ఉంది. దాన్ని తీసుకోవాలంటే నీ వల్లే అవుతుంది. ఎవడో వచ్చి నీ ఫియర్ని తీసాడు, ఇవిడో చెప్తున్న నేను కూడా వచ్చి నీ దగ్గరికి వచ్చి, బాబు నీ ఫియర్ పోతుంది బాబు నేను తీసేస్తానని చెప్పలేను. ఎందుకంటే నీ ఫియర్ నువ్వే తీసుకోవాలి, రేపొద్దు నువ్వే నడవాలి సమాజంలో. నేను ఎవడో చేపట్టుకుని నడిపించడు, ఆఖరికి నీ పేరెంట్స్ కూడా నీ ఫ్రెండ్స్ కూడా ఎవ్వరూ నేను నడిపించరు. కాబట్టి ఈరోజు నుంచి నీ ఫియర్ని నువ్వే తీసుకో. ఇంకా నీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడుగు, నేను పర్సనల్గా నీకు చెప్తాను. మన ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇంకా అక్కడ అడిగినా నేను మీకు కాంటాక్ట్ అయ్యి చెప్తాను. లేదు బ్రదర్ ఇంకా ఈ సిరీస్ చేయండి, ఆ సిరీస్ చేయండి, ఈ సిరీస్ చేయండి చెప్పండి కామెంట్స్లో, సరదాగా చేసేద్దాం. మనం హౌ టు అట్రాక్ట్ పీపుల్, పీపుల్ని ఎలా అట్రాక్ట్ చేయాలి టువర్డ్స్ అవర్ స్పీచ్ అనేసి నేను చెప్పబోతున్నాను. ఇక తర్వాత 2 వీడియోలు రాబోతున్నాయి నెక్స్ట్. ఆ వీడియోలు కూడా మీరు ఆన్లోనే ఉండి బెల్ బటన్ క్లిక్ చేసి ఆన్లోనే పెట్టుకోండి, ఆ వీడియోలు కూడా వెంటనే మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థింక్స్ వన్స్ అగైన్, బాయ్ బాయ్.